హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్ నేను ఎల్ మహేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ తారా గవర్నమెంట్ కాలేజ్ సంగారెడ్డి ఈరోజు మనం టీ సెల్ యాక్టివేషన్ లింఫోసైట్లు యాక్టివేట్ అవ్వడము అనే అంశం గురించి తెలుసుకుందాం సో ముందుగా కణాలు ఎక్కడ తయారవుతాయి టీల్ లింఫోసైట్లు ఎక్కడ తయారైతాయి అనేది చూస్తే మొట్టమొదటగా పిండాభివృద్ధిలో పిండం పూర్తిగా రూపొందడం కంటే ముందే సొనసంచిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన కణాలు అవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అన్నింటినీ కూడా తయారు చేస్తుంటాయి తర్వాత ఈ ప్రత్యేకమైన ఈ కణాలే ఏమవుతాయి పిండం ఎదిగిన తర్వాత దానిలో కాలేయము ప్లేహము తయారైన తర్వాత ఈ కణాలన్నీ కాలేయము ప్లేహంలోకి బదిలీ కాబడతాయి అందువల్ల ఎదుగుతున్న పిండంలో డెవలపింగ్ ఎంబ్రియో ఎదుగుతున్న పిండంలో ఉండే కాలేయము మరియు ప్లీహము అనేవి స్ప్లీన్ ప్లీహము అనేవి ఈ తెల్ల రక్త కణాలలో టీలింఫోసైట్లను అవి తయారు చేస్తుంటాయి పుట్టిన తర్వాత తీసుకుంటే మనకు టీలింఫోసైట్లు దేంట్లో బోన్ మారో ఎముక మధ్య లోపల తయారవుతుంటాయి అయితే ఎముక మధ్యలో తయారవుతున్న తర్వాత అవి ఎట్లా అనేది తీసుకుంటే సో దీంట్లో ఎముక మధ్యలో మనకు ప్లూరిపోటెంట్ స్టెమ్ కణాలు లేదా మూల కణాలనే ఉంటాయి ప్లూరిపోటెంట్ మూల కణాలు ఉంటాయి సో ఈ ప్లూరిపోటెంట్ పొటెంట్ మూల కణాలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి లింఫాయిడ్ ప్రొజెనిటార్ కణాలు రెండవది మైలాయిడ్ ప్రొజెనిటార్ కణాలు లింఫాయిడ్ ప్రొజెనిటార్ కణాల నుంచి మనకు టీ మాతృ కణాలు లేదా టీ లింఫోసైట్ల ప్రీ కర్సర్ కణాలు బి లింఫోసైట్ల ప్రీకర్సర్ కణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ సహజ హంతక కణాల ప్రీకర్సర్ కణాలు వస్తాయి ఈ ప్రీకర్సర్ కణాల నుంచి ఫైనల్గా మనకు టీ కణాలు బీ కణాలు సహజ హంతక కణాలు అనేవి ఏర్పడతాయి అదే మైలాయిడ్ ప్రొజెనిటార్ కణాల నుంచి ఎర్ర రక్త కణాల మాతృ కణాలు ప్లేట్లెట్ల మాతృ కణాలు న్యూట్రోఫిల్సు బేసోఫిల్సు అసిడోఫిల్సు వీటన్నింటి యొక్క మాతృ కణాలు లేదా ప్రీకర్సర్ కణాలు మైలాయిడ్ ప్రొజెనిటార్ కణం నుంచి ఏర్పడడం జరుగుతుంది సో మనకు ఈ రోజు టీ లింఫోసైట్లు అనేవి ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఏం అంటే ఈ లింఫోసైట్ల యొక్క మాతృ కణాలు మనకు ఎముక మధ్యలో గాని లేదంటే కాలేయంలో కానీ లేదంటే ప్లీహంలో కానీ ఉండే లింఫాయిడ్ ప్రొజెనిటార్ కణాల నుంచి టీలింఫోసైట్ల మాతృ కణాలు లేదా ప్రీ కణాలు ఏర్పడతాయి వీటిని మనము అపరిపక్వ టీ కణాలు అని కూడా అనవచ్చు ఈ అపరిపక్వ కణాలు అపరిపక్వ టీ కణాలు ఏమైతాయంటే రక్త ప్రవాహం ద్వారా రక్త ప్రవాహం ద్వారా ఎక్కడికి పోతాయి బాల్య దశలో ఉండే దశలో ఉండే థైమస్ గ్రంథి లోపలికి పోతాయి బాల్యదశలో ఉండే థైమస్ గ్రంథిలోకి సో ఇక్కడ మనకు హృదయం పైన మనకి ఈ భాగం లోపల ఈ థైమస్ గ్రంథి అనేది కనిపిస్తుంది రెండు లంబికలను కలిగి ఉండే థైమస్ గ్రంథి అనేది కనిపిస్తుంది సో ఈ థైమస్ గ్రంథి యొక్క నిర్మాణాన్ని కనుక తీసుకుంటే బయట మనకు గుళిక అనేది ఉంటుంది తంతుయుత గుళిక తర్వాత ఈ గుళిక కింద క్యాప్సులార్ కార్టెక్స్ ప్రాంతం అనేది ఉంటుంది గులికాయుత వల్కల ప్రాంతము దాని తర్వాత వల్కల ప్రాంతము వల్కల ప్రాంతం తర్వాత దవ్వ ప్రాంతం అనేవి ఉంటాయి సో తంతుయుత భాగము క్యాప్సుల్ గులిక భాగము వల్కల భాగము దవ్వ భాగం అనే నాలుగు భాగాలు కనిపిస్తాయి బయట ఉండే గుళిక అనేది తంతుయుత కణజాలంతో తయారైతుంది తర్వాత క్యాప్సులార్ భాగము లేదా గులికాయుత భాగం లోపల కార్టెక్స్ భాగం లోపల మరియు మెడుల్లా భాగం లోపల అనేక కణాలనేవి ఉంటాయి తర్వాత ఈ మెడుల్లా ప్రాంతంలోనే మనకు రక్త నాళాలు కూడా ఉంటాయి ఈ రక్తనాళాలలో రక్తాన్ని తీసుకొచ్చే దమనులతో పాటు రక్తాన్ని బయటికి తీసుకెళ్లే సిరలు కూడా ఉంటాయి సో దమనుల ద్వారా వచ్చిన రక్తంలో మనకేముంటున్నాయి ఈ మాతృ కణాలు టీలింఫోసైట్ల యొక్క మాతృ కణాలు ఉంటాయి ఈ టీ లింఫోసైట్ల యొక్క మాతృ కణాలు ఈ రక్తనాళం నుంచి వచ్చి ఈ కణజాలంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే ఈ క్యాప్సుల్ భాగము ఓకే సబ్ క్యాప్సులార్ భాగం అంటారు సబ్ క్యాప్సులార్ భాగం లోపలికి వస్తాయి సబ్ క్యాప్సులార్ భాగంలో కొంత అభివృద్ధి చెందిన తర్వాత తర్వాత అవి వల్కల భాగానికి వస్తాయి వల్కల భాగం నుంచి ఫైనల్ గా లాస్ట్కు దవ్వ భాగంలోకి రావడం జరుగుతుంది సో ఈ రకంగా ఒక్కొక్క భాగం నుంచి ఫస్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమైతాయి మళ్ళీ పరిధీయ భాగాలకి అంచులకు వస్తాయి అంచుల నుంచి ఏమైతాయి అంటే మళ్ళీ క్రమక్రమంగా అవి లోపలికి భాగం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాయి దవ్వ భాగం వైపుకు అవి ప్రయాణం చేసే క్రమంలోనే అవి పరిపక్వత చెందడము అవి శిక్షణ పొందడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అనంటే ఈ థైమస్ బాల్య గ్రంథి లోపల అంచుల లోపల మనకు సబ్ క్యాప్సులర్ భాగము ఉపగులికాయుత భాగం ఉంటుంది దాని కింద వల్కల భాగం ఉంటుంది దాని కింద దవ్వ భాగం ఉంటుంది సో మూడు భాగాలు ఉంటున్నాయి ఉపగులికాయుత భాగము వల్కల భాగము దవ్వ భాగం సో ఈ టీలింఫోసైట్ల మాతృకణాలు కణాలు ఈ ఉప సబ్ క్యాప్సుల్ భాగం నుంచి వలకల భాగంలోకి వలకల భాగం నుంచి ఫైనల్ గా దవ్వ భాగంలోకి వస్తాయి దవ్వ భాగంలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ మొత్తం కూడా పరిపక్వత చెంది శిక్షణను పూర్తి చేసుకుంటాయి శిక్షణను పూర్తి చేసుకున్న ఈ టీ టీలింఫోసైట్లన్నీ మళ్ళీ సిరలోకి వచ్చేసి సిరలోకి పోయి సిరలో ఉండే రక్తం ద్వారా తిరిగి రక్త ప్రవాహంలో కలుస్తాయి రక్త ప్రవాహంలోకి వచ్చిన ఈ లింఫో లింఫోసైట్లు మళ్ళీ ఏమైతాయి అని అంటే రక్తానికి తర్వాత ఈ శోషరసానికి మధ్యలో సంధి లాగా బ్రిడ్జ్ లాగా ఏది పనిచేస్తుంది కణజాల ద్రవం పనిచేస్తుంది సో రక్తం నుంచి కణజాల ద్రవంలోకి పోయి కణజాల ద్రవం నుంచి ఫైనల్గా మళ్ళీ ఎక్కడికి ఈ శోషరసంలోకి లింఫ్ వ్యవస్థలోకి శోషరస వ్యవస్థలోకి పోవడం జరుగుతుంది సో ఈ రకంగా మొత్తము ప్లీహంలో లేదా కాలేయంలో మరియు ఎముక మధ్యలో తయారైన లింఫోసైట్ల మాతృకణాలు రక్త ప్రవాహం ద్వారా థైమస్ గ్రంథిలోకి వచ్చి థైమస్ గ్రంథి నుంచి అంచులలోకి పోయి అంచుల నుంచి మళ్ళీ దవ్వలోకి వస్తూ ఉంటాయి దవ్వ మధ్య భాగంలోకి వచ్చేటప్పటికి అవి పూర్తిగా శిక్షణ పొంది అభివృద్ధి చెందుతాయి విభేదనం చెందుతాయి విభేదనం చెందిన తర్వాత అవన్నీ మళ్ళీ రక్త ప్రవాహంలోకి వచ్చి రక్తంలో కలిసి రక్తం నుంచి కణజాల ద్రవాలలోకి కణజాల ద్రవాల నుంచి ఫైనల్గా శోషరస వ్యవస్థలోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ రకంగా అవి పరిపక్వత పొందిన తర్వాత శిక్షణ పొందిన తర్వాత రక్తంలోకి వచ్చి రక్తంలో కణజాల ద్రవాలలో శోషరసంలో ఉండి మనలో వ్యాధి నిరోధక చర్యలలో పాల్గొనడం అనేది జరుగుతుంది అయితే ఈ లింఫోసైట్లు అనేవి ఓకే టీ సెల్ ప్రికార్సర్ అన్నాము మాతృకణము ఈ మాతృకణాలు దేంట్లో ఉంటున్నాయి పిండ దశలో అయితే కాలేయంలో లేదా ప్లీహంలో పుట్టిన తర్వాత ఎముక మధ్యలో వీటి నుంచి వచ్చేవన్నీ కూడా ఏంటంటే ఇమ్మెచ్యూర్ లింఫోసైట్లు అపరిపక్వ టీ లింఫోసైట్లు సో ఈ అపరిపక్వ టీ టీలింఫోసైట్లకి ఏమవుతుంది అంటే వీటిపైన చూడండి ప్రతి టీ లింఫోసైట్ పైన కూడా ప్లాస్మా ధ్వజంపై అనేక ప్రోటీన్లు ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి అనేక ప్రత్యేకమైన ప్రోటీన్లు సో ఈ ప్రత్యేకమైన ప్రోటీన్లు ఏంటి అనంటే సిడి ఎయిట్ ప్లస్ రిసెప్టార్ టీసీఆర్ టీ సెల్ రిసెప్టార్ టీకణం యొక్క రిసెప్టార్ సిడీ ఫోర్ రిసెప్టార్ సో ఈ మూడు చాలా చాలా ముఖ్యమైనవి సీడి ఎయిట్ సిడి ఫోర్ టీసిఆర్ సో ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే ప్రతి ఇమ్మెచ్యూర్ టీ కణము అపరిపక్వ టీ లింఫోసైటు ఉపరితలంపై ప్లాస్మా త్వచంలో ఈ ప్రత్యేకమైన ప్రోటీన్లు రిసెప్టార్ ప్రోటీన్లు ఉంటాయి ఇట్లాంటి రిసెప్టార్ ప్రోటీన్లు ఉండే అపరిపక్వ టీ లింఫోసైట్ ఏమైతుంది థైమస్ గ్రంథిలోకి వస్తుంది థైమస్ గ్రంథిలోకి వచ్చిన తర్వాత ఏమైతుంది సబ్ క్యాప్సులార్ భాగము అంటే ఉప గుళికాయుత భాగము ఉప గుళిక సో బయట తంతుయుత గులిక ఉంటుంది దాని కింద ఉండే భాగము సబ్ క్యాప్సులార్ భాగం ఈ సబ్ క్యాప్సులార్ భాగంలోకి వస్తుంది సబ్ క్యాప్సులార్ భాగం నుంచి అది ఏమైతుంది అంటే వల్కల భాగంలోకి పోయేటప్పటికి ఈ లింఫోసైట్లు మెచ్యురేషన్ పరిపక్వత చెందుతాయి లేదంటే ట్రైనింగ్ శిక్షణ పొందుతాయి లేదంటే స్కూలింగ్ ఇక్కడ స్కూలింగ్ అన్నా కూడా శిక్షణ పొందడం అని అర్థం సో ఈ అపరిపక్వ లింఫోసైట్లు సబ్ క్యాప్సులార్ భాగంలోకి వచ్చి అక్కడి నుంచి వల్కల భాగంలోకి వచ్చే క్రమంలో అవి పరిపక్వత చెందడము లేదా శిక్షణ పొందడము జరుగుతుంది సో ఈ శిక్షణ పొందడం అనేది ఎట్లా జరుగుతుందంటే థైమిక్ సెలక్షన్ థైమిక్ సెలెక్షన్ అనే ఒక ప్రక్రియ ద్వారా థైమిక్ ఎంపిక అనే ఒక ప్రక్రియ ద్వారా ఇవి శిక్షణ పొందడం జరుగుతుంది ఏంటి శిక్షణ పొందడం ఎట్లా అని అంటే నాలుగు రకాలుగా చర్యలు జరగవచ్చు సో ఈ శిక్షణ లోపల నాలుగు రకాల శిక్షణలు ఉంటాయి సో మొదటి శిక్షణ మొదటి సెలెక్షన్ ఏంటి అనేది చూస్తే సో మనం ఇక్కడ చూడండి ఇది టీలింఫోసైట్ పరిపక్వ లింఫోసైట్ దీనిపైన మనం చూసింది మధ్యలో టీసీఆర్ టీ సెల్ రిసెప్టార్ సిడీ ఎయిట్ సీడి ఫోర్ అని మూడు రకాల ప్రత్యేకమైనవి ఉన్నాయని చూస్తున్నాం సో ఇది ఏంటంటే ఇది థైమస్లో ఉండే ఉపకళా కణాలు థైమస్లో ఉండే ఉపకళా కణం ఈ ఉపకళా పైన మనకు రెండు రకాల ఉపకళా కణాలు ఉంటాయి కొన్నింటి పైన ప్లాస్మా త్వచంలో ఎంహెచ్సి టైప్ వన్ అనే ప్రోటీన్ ఉంటుంది మేజర్ హిస్టో కంపేటబిలిటీ ప్రోటీన్ వన్ ఇంకొన్నింటి పైన ఎంహెచ్సి టూ ఇంకొన్నింటి పైన ఎంహెచ్సి టూ మేజర్ హిస్టో కంపేటబిలిటీ టూ అనే ప్రోటీన్ ఉంటుంది సో కొన్ని థైమస్ కణాలపైన ఎంహెచ్సి వన్ ఉంటుంది కొన్ని థైమస్ కణాల ప్లాస్మా ధ్వజం పైన ఎంహెచ్సి టూ ఉంటుంది సో ఫస్ట్ శిక్షణ లేదా ఫస్ట్ ఎంపికలో తీసుకుంటే ఈ టైప్ వన్ అనే ప్రోటీన్ వేటిలో అయితే ఉంటుందో ఏ థైమస్ కణాల యొక్క ప్లాస్మా త్వచంపై ఎంహెచ్సి టైప్ వన్ ఉంటుందో దానితో గనక ఒకవేళ కొన్ని సిడి ఫోర్ కొన్ని టీ టీసిఆర్ టీలింఫోసైట్ టీసైల్ రిసెప్టార్ లింఫోసైట్ సెల్ రిసెప్టార్స్ గనక బంధించబడితే ఏమైతుంది అని అంటే ఎంఎస్సి వన్ టీసీఆర్ ఒకవేళ రెండు బంధించబడితే దానితో సిడి ఎయిట్ కలిసి ఈ రెండు గట్టిగా అత్తుకునేటట్టు సిడి ఎయిట్ చేస్తుంది సో ఇట్లా చేసిన తర్వాత అంటే ఇట్లాంటి కణాలలో ఇట్లాంటి టీల్ ఇంఫోసైట్లలో రెండవ భా మూడవ భాగం ఏముంది ఫోర్ ఉంది కదా సీడి ఫోర్ తొలగించబడుతుంది సిడి ఫోర్ను తీసివేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏది సెలెక్ట్ అవుతుంది సిడీఎయిట్ రిసెప్టార్ సెలెక్ట్ అవుతుంది సిడీఎయిట్ ప్రోటీను సెలెక్ట్ అవుతుంది సిడీ ఫోర్ ప్రోటీన్ తొలగిపోతుంది సో ఇట్లా ఓన్లీ సిడీఎయిట్ ప్రోటీన్ ఉండే టీలింఫోసైట్లను ఏమంటారు అంటే సిటిఎల్ సైటోటాక్సిక్ టీల్ లింఫోసైట్లు ఓకే సైటోటాక్సిక్ టీల్ లింఫోసైట్లు కణహంతక టీలింఫోసైట్లు కణాలను వైరస్ బ్యాక్టీరియా కణాలను చంపేసే టీల్ లింఫోసైట్లుగా మారుతుంది సో ఈ రకంగా నార్మల్ గా రెండు ఉండే సిడి ఫోర్ సిడీఎట్ రెండు ఉండే టీల్ ఇన్ఫోసైట్ ఎంఎస్సి టైప్ వన్ వాటితో బంధించబడ్డప్పుడు సిడీ ఫోర్ ను కోల్పోతుంది ఓన్లీ సిడీఎయిట్ ను నిలుపుకుంటుంది సిడి ఎయిట్ ను మాత్రమే నిలుపుకున్న టీ లింఫోసైట్ ఇప్పుడు సిడిఎల్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ కనహంతక టీ లింఫోసైట్ గా మారుతుంది సో ఈ రకంగా సిడి ఎయిట్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది రెండవ రకం టైమస్ కణాలలో ఎంహెచ్సి టైప్ టూ ప్రోటీన్ ఉంటుంది ప్లాస్మా ధ్వచంలో వీటి ప్లాస్మా ధ్వచంలో టైప్ టూ ఎంహెచ్సి ఉంటుంది సో ఎంహెచ్సి టైప్ టూ ఉండేదానితో గనక ఇట్లాంటి నార్మల్ అపరిపక్వ టీలింఫోసైట్ బంధించబడితే ఈ రెండింటికి మధ్య ఎంహెచ్సి టైప్ టూకు టీసీఆర్కు మధ్యలో బంధం బలంగా ఏర్పడేటట్టు సీడి ఫోర్ చేస్తుంది సో ఇట్లాంటి లింఫోసైట్లలో సిడీ ఫోర్ ప్రోటీన్ టీసీఆర్ ఉంటాయి సిడి ఎయిట్ ప్రోటీన్ పోతుంది సిడీహెచ్ పో ప్రోటీన్ పోయినవి ఇట్లాంటి లింఫోసైట్లు ఇప్పుడు ఏమైతాయి అవి టీ హెల్పర్ కణాలు సహాయక టీ కణాలుగా మార్పు చెందుతాయి సో ఈ ఎంఎస్సి టైప్ టూ కణాలతో జత కలిసిన లింఫోసైట్లు ఏమైతున్నాయి సెలెక్ట్ అయ్యేవి టీహెచ్ కణాలుగా పరిపక్వత చెందుతున్నాయి లేదా విభేదనం చెందుతున్నాయి ఓకే తర్వాత మూడవ రకంది ఏం జరగవచ్చు అని అంటే కొన్ని లింఫోసైట్ల కొన్ని తైమస్ పైన టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ టైప్ టూ రెండింటిలో ఉన్న దేనితో కూడా ఇది చర్య జరపట్లేదు టీసీఆర్ ఏ లింఫో ఏ ఎంహెచ్సి వన్తో కానీ ఎంఎస్సి టూతో కానీ దేనితో కానీ చర్య జరపట్లేదు సో చర్య జరపడినప్పుడు అట్లాంటి టీ లింఫోసైట్లు పనికి రావు అపరిపక్వ టీ లింఫోసైట్లు ఇవి పనికి రావు వ్యాధి నిరోధక చర్యలలో ఇవి ఉపయోగపడవు సో దీంట్లో ఎయిట్ సీడి ఫోర్ రెండు ఉంటాయి రెండు ఉండడం చాలా డేంజర్ రెండు ఉండదు రెండింట్లో ఏదో ఒకటే ఉండాలి ఎయిట్ ఉన్నప్పుడు అది సిటీఎల్ కణము సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ అవుతుంది సిడి ఫోర్ మాత్రమే ఉన్నప్పుడు అది టీ హెల్పర్ కణం అవుతుంది సో ఈ రకంగా సిడీఐటు సీడి ఫోర్ రెండింటిలో ఏదో ఒకటే ఉండాలి సో ఇది దేనితో చర్య జరపట్లేదు ఎంఎస్సి వన్తో జరపట్లేదు చర్య ఎంహెచ్సి టూ తో కూడా చర్య జరపట్లేదు కాబట్టి ఈ రెండు ఉంటాయి అట్లాగే అవి పోవు సో ఇట్లాంటి రెండు ఉండే కణము ప్రమాదకరము అందుకే ఇది అపోప్టోసిస్ ద్వారా ఏమైతుంది అంటే ఇట్లాంటి కణాలన్నీ చనిపోతాయి నాశనం అవుతాయి తర్వాత ఇంకా కొన్ని ఏం చేస్తాయి అని అంటే రెండింటితో చర్య జరుపుతాయి ఓకే కొన్ని అపరిపక్వ టీ లింఫోసైట్ల యొక్క పరిపక్వ టీ లింఫోసైట్ల యొక్క టీసీఆర్లు టీసెల్ రిసెప్టార్లు ఎంఎస్సి వన్తో ఎంఎస్సి టూ తో రెండింటితో చర్య జరుపుతాయి ఇట్లాంటి వాటిలో కూడా మనకు సిడి ఫోర్ ఉంటుంది సిడి ఎయిట్ రెండు ఉంటాయి సో ఇట్లాంటివి కూడా ప్రమాదకరమే కాబట్టి ఇవి కూడా అపోప్టోసిస్ ద్వారా చనిపోతాయి సో ఈ రకంగా ఓకే ఈ రకంగా లోకి వచ్చిన అపరిపక్వ లింఫోసైట్లు పరిధిలో ఉండే సబ్ క్యాప్సులార్ భాగం నుంచి వల్కల భాగంలోకి వచ్చేటప్పటికి అంటే దీంట్లో ఉండే ఈ థైమోసైట్లతో ఓకే థైమస్లో ఉండే థైమోసైట్లతో కలిసి ఎంహెచ్సి కణాలతో ఎంహెచ్సి వన్ కణాలతో కలిసిన టీ లింఫోసైట్లు సిటిఎల్ కణాలుగా ఎంహెచ్సి టూ ఉండే థైమస్ కణాలతో చర్య జరిపినవి టీ హెల్పర్ కణాలుగా పరిపక్వత చెందుతాయి రెండింటితో చర్య జరిపే టీ లింఫోసైట్లు రెండు రకాల ఎంహెచ్లతో చర్య టీ టీలింఫోసైట్లు రెండు కూడా నాశనం అయిపోతాయి సో ఈ రకంగా సహజంగా నార్మల్గా ఉండే అపరిపక్వ టీ లింఫోసైట్లు రెండు రకాల టీ సెల్స్గా లింఫోసైట్లుగా మారుతున్నాయి ఒక రకమేమో సైటోటాక్సిక్ టీ లింఫోసైట్లు వీటిలో టీసీఆర్తో పాటు సిడి ఎయిచ్ రిసెప్టార్ ఉంటుంది ఇంకొన్ని టీ హెల్పర్ కణాలు వీటిలో టీసీఆర్తో తో పాటు సిడి ఫోర్ ప్రోటీన్ లేదా రిసెప్టార్ అనేది ఉంటుంది సో ఈ రకంగా ఏ రిసెప్టార్ పనికొస్తుంది అనేది చూసి దానిని నిలుపుకుంటున్నాయి పనికిరాని రిసెప్టార్లను కోల్పోవడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి దానిని పాజిటివ్ సెలెక్షన్ ధనాత్మక ఎంపిక అని అంటారు సో ఈ రకంగా ఈ ధనాత్మక ఎంపిక ఎక్కడ వల్కలంలోకి వచ్చేటప్పటికి ధనాత్మక ఎంపిక అయిపోతుంది సో ధనాత్మక ఎంపిక తర్వాత ఇంకా దవ్వ భాగంలోకి వచ్చేటప్పటికి వల్కలం నుంచి ఓకే పాజిటివ్గా సెలెక్ట్ అయిన టీకణాలు కార్టికో మెడుల్లా దవ్వ వల్కల మధ్య భాగం నుంచి మధ్యలో ఉండే భాగానికి వస్తాయి సో మధ్యలో ఉండే దవ్వ మెడుల్లాలోకి వచ్చినప్పుడు మెడుల్లాలో కూడా ఇక్కడ ఇంకా కొంత ట్రైనింగ్ పొందుతాయి శిక్షణ పొందుతాయి ఏం శిక్షణ ఇక్కడ జరిగే శిక్షణ దవ్వలో అవి పొందే శిక్షణ ఏంటి అనంటే మన శరీర కణాలు ఏవి పరాయి శరీర కణాలు ఏవి ఓకే మన సొంత కణాలేవి పరాయి కణాలేవి గుర్తించగలిగే శిక్షణ ఇక్కడ దవ్వ భాగంలో వాటికి లభించడం జరుగుతుంది సో ఇక్కడ దవ్వ భాగంలో ఉండే థైమస్ కణాలు సో ఇది థైమస్ కణాలు సో మూడు రకాల చర్యలు జరుగుతాయి మూడు రకాల ట్రైనింగ్స్ జరుగుతాయి ఇక్కడ సో ఏంటి అనంటే మొదటి చర్యల్లో తీసుకుంటే ఇది దవ్వలో ఉండే కణం మెడుల్లరీ కణం ఇది పరిపక్వత చెందిన టీ లింఫోసైట్ సో ఈ టీ లింఫోసైట్ అనేది ఓకే టీ లింఫోసైట్ అనేది ఇది మెడుల్ల దవ్వలో ఉండే కణం యొక్క రిసెప్టార్లతో చర్య జరుపుతుందా లేదా అనేది చూస్తారు సో ఇక్కడ చర్య జరపలేదు అంటే నో ఇంటరాక్షన్ టీ లింఫోసైట్లు కొన్ని టీ లింఫోసైట్లు అది సిడీ ఫోర్ కావచ్చు సిడి ఎయిట్ కావచ్చు ఓకే సిడి ఫోర్ ఉండేది లేదా సిడి ఎయిట్ ఉండేది అంటే సైట్రోటాక్సిక్ టీలింఫోసైట్ అయినా కావచ్చు ఇది లేదా టీ హెల్పర్ కణమైనా కావచ్చు రెండు కణాలలో ఏదైనా సరే అది మన సొంత కణాల యొక్క రిసెప్టార్లతో చర్య అసలు ఏం జరపట్లేదు ఓకే వాటితో ఇంటరాక్షన్ జరపట్లేదు అని అంటే అట్లాంటివి సెలెక్ట్ కావు అవి నాట్ సెలెక్ట్ అవుతాయి ఎన్నిక చేయబడవు అవన్నీ కూడా అపోప్టోసిస్ ద్వారా అట్లాంటి సిటిఎల్ కణాలు అట్లాంటి టీహెచ్ కణాలు హెల్పర్ టీ కణాలు సహజ సారీ కణహంతక టీ కణాలు ఆ రెండు కూడా అవి అపోప్టోసిస్ ద్వారా చంపివేయబడతాయి ఎందుకంటే ఇవి ఏం పనిచేస్తలేవు సో ఇది మన కనమా అని గుర్తుపెట్టాలన్నా దీంతో రియాక్షన్ చేయాలి రియాక్షన్ అవ్వట్లేదు దాంతో అసలు లింకే కలవట్లేదు వాటికి కాబట్టి ఇట్లాంటివి పనికిరాని టీలింఫోసైట్లు కాబట్టి అవన్నీ కూడా అపోప్టోసిస్ ద్వారా చంపివేయబడతాయి రెండవ రకంది ఏం జరగవచ్చు అంటే మన మెడుల్లా కణం యొక్క రిసెప్టార్తో ఈ టీ లింఫోసైట్ యొక్క రిసెప్టార్ చర్య జరుపుతుంది ఓకే రెండింటికి మధ్య బంధం ఏర్పడింది చర్య జరుపుతుంది గుర్తించింది కానీ ఏం చేస్తుంది ఈ లింఫోసైట్ సైటోకైన్లను విడుదల చేయట్లేదు సైటోకైన్లను ఎప్పుడు విడుదల చేస్తుంది అని అంటే యువతలి కణాన్ని ఓకే ఈ కణాన్ని పరాయి కణం అని గుర్తించినప్పుడు అది సైటోకైన్లను విడుదల చేస్తుంది సైటోకైన్లు విడుదలైనంటే ఏమైతుంది అని అంటే ఈ కణం నాశనం అయిపోతుంది సో ఈ సైటోకైన్లు అనేవి ఇంటర్ల్యూకిన్ అనే మాలిక్యూల్స్ ఓకే సైటోకైన్లు అని ఏమంటారు ఇంటర్ల్యూకిన్లు అని కూడా అంటారు ఇంటర్ల్యూకిన్ వన్ ఐఎల్ వన్ ఐఎల్ టూ ఐఎల్ ఫోర్ ఐఎల్ ఫైవ్ ఇట్లా వివిధ రకాల ఇంటర్ల్యూకిన్లు ఉంటాయి ఆ ఇంటర్ల్యూకిన్ల అన్నింటినీ కలిపి ఏమంటారంటే సైటోకైన్లు అంటారు సో ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఇప్పుడు కూడా కోవిడ్కి కూడా మనం సైటోకైన్ స్ట్రామ్ అని వింటున్నాం సో సైటోకైన్ స్ట్రామ్ అంటే ఏంటంటే సైటోకైన్లు ఎక్కువగా తయారైతే దాన్నే సైటోకైన్ స్ట్రామ్ అంటాం ఎక్కువ సైటోకైన్లు అంటే అర్థం ఏంటి ఎక్కువ శత్రు కణాలు వచ్చాయి అని అర్థం సో అయితే ఇక్కడ ఈ ట్రైనింగ్లో తీస్తే చూస్తే ఓకే రెండవ రకంగా తీసుకుంటే ఏమైతుంది మన సొంత కణంతో ఇది చర్య జరుపుతుంది కానీ అది సైటోకైన్లను విడుదల చేయట్లేదు సైటోకైన్లను విడుదల చేయట్లేదు అంటే అర్థం ఏంది అని అంటే అది మన సొంత కణం అనే విషయము ఈ టీ లింఫోసైట్ గుర్తించింది అన్నమాట సో ఇట్లాంటి టీ లింఫోసైట్లు సెలెక్ట్ అవుతాయి తర్వాత మూడవది ఏం జరగవచ్చు అని అంటే ఓకే దవ్వకణంతో లింఫోసైట్ యొక్క టీ సెల్ రిసెప్టార్ టీసీఆర్ చర్య జరిపింది కానీ ఈ టీలింఫోసైట్ ఏమనుకున్నది ఈ దవ్వకణము శత్రు కణం అనుకున్నది అది సైటోకైన్లను విడుదల చేసింది ఈ సైటోకైన్లన్నీ కూడా ఈ దవ్వకణంలోకి పోయి ఆ దవ్వకణాన్ని చంపేయడం మొదలు పెడతాయి సో ఇట్లా దవ్వకణాలతో చర్య జరిపి ఇది సైటోకైన్లను రిలీజ్ చేస్తే ఇట్లాంటి టీలింఫోసైట్ మనకు చాలా డేంజరస్ ఎందుకనంటే అవి మన శరీరంలో ఇట్లాంటి టీలింఫోసైట్లు ఏం చేస్తాయి స్వయం అసంక్రామ్యత చర్యలను ప్రేరేపిస్తాయి మన సొంత శరీర కణాలనే నాశనం చేస్తాయి ఇవి సో ఇట్లాంటివి ప్రమాదకరమైన లింఫోసైట్లు ఇట్లాంటివి కూడా సెలెక్ట్ చేయబడవు సెలెక్ట్ చేయబడవు అవి అపోప్టోసిస్ ద్వారా చంపివేయబడతాయి సో ఈ రకంగా మూడు చర్యలలో ఏంటి రెండవ చర్యలో ఉండే సై లింఫోసైట్లే ఓకే రెండవ రకమైన చర్యల్లో పాల్గొనే టీ హెల్పర్ కణాలు సైటోటాక్సిక్ లింఫోసైట్లు ఈ రెండు రకాల టీలింఫోసైట్లే ఎన్నిక కాబడతాయి మిగతా రెండు అస్సలు చర్య జరపనివి చర్య జరిపి సైటోకైన్లను తయారు చేసేవి రెండు కూడా అవి చంపివేయబడతాయి తర్వాత ఈ ఎన్నిక కాబడిన ఈ టీ హెల్పర్ కణాలు సైటోటాక్సిక్ టీలింఫోసైట్లే రక్త ప్రవాహం ద్వారా శరీరమంతటా పోతాయి సో ఈ రకంగా అపరిపక్వ టీలింఫోసైట్లు థైమస్ లోనికి వచ్చి ఓకే థైమస్ లోపల అవి విభేదనం చెంది విభేదనం చెందిన తర్వాత అవి ఏమైతున్నాయి సొంత కణాలను పరాయి కణాలను గుర్తించే విధంగా పరీక్షలో పాల్గొని ఆ పరీక్షలో సొంత కణాలను గుర్తించే టీలింఫోసైట్లే పాస్ అవుతాయి సొంత కణాలను అస్సలు గుర్తించని టీలింఫోసైట్లు సొంత కణాలను గుర్తించి కూడా పరాయి కణాలుగా భావించి సైటోకైన్లను తయారు చేసే లింఫోసైట్లు చంపివేయబడతాయి కొన్ని సందర్భాలలో ఈ పరీక్షలో సైటోకైన్లను తయారు చేసే టీలింఫోసైట్లు కూడా చనిపోకుండా బయటికి వచ్చేస్తే వాటి వల్లనే మనకు స్వయం అసంక్రామ్యత వ్యాధులు రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏం చేస్తున్నామని అంటే దీనిని నెగిటివ్ సెలెక్షన్ అంటాం ఓకే సో అది చర్య జరపని వాటిని మనం చంపివేయడం అనేది జరుగుతుంది సో నెగిటివ్గా చర్య జరిపే వాటిని కూడా చంపివేయడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా నెగిటివ్ విషయాలను వదిలేసి మిగిలిన వాటిని సెలెక్ట్ చేస్తాము కాబట్టి దీనిని నెగిటివ్ సెలెక్షన్ అని అంటారు సో ఈ రకంగా లింఫోసైట్లు అనేవి థైమస్ గ్రంథిలో ఏమైతయి శిక్షణ పొందుతాయి శిక్షణ పొందిన లింఫోసైట్లు రక్తంలోకి వచ్చాయి రక్తంలోకి వచ్చిన వెంటనే అవి ఏం చేస్తాయి అంటే పని చేయవు ఎప్పుడు పని చేస్తాయి అంటే అవి ఈ లింఫోసైట్లు పని చేయాలి అని అంటే వాటికి ముందు అవి ఏంటి అని అంటే పరాయి శత్రు కణాలు వచ్చాయి అనే విషయం తెలియాలి అయితే శత్రు కణాల యొక్క అంటే పరాన్న జీవులు సూక్ష్మజీవుల యొక్క యాంటీజెన్లతో టీలింఫోసైట్లు డైరెక్ట్గా చర్య జరపలేవు ఓకే ఉన్న ఒక వీక్ పాయింట్ ఏంటి అని అంటే అవి ఓకే టీలింఫోసైట్లు అనేవి శత్రు కణాల యొక్క లేదా సూక్ష్మజీవుల యొక్క శరీరంపై ఉండే యాంటీజెన్లతో అవి చర్య జరపలేవు సో అందుకనే అవి సొంతంగా శత్రు కణాలను టీలింఫోసైట్లు గుర్తించలేవు సో ఆ గుర్తించడం ఎట్లా జరుగుతుంది అనేది చూస్తే ముందు మనకు ఏపీసీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ యాంటీజెన్ సమర్పక కణాలు ప్రతిజనక సమర్పక కణాలు అనేవి ఉంటాయి సో ఈ ప్రతిజనకాలను గుర్తించి ప్రతిజనకాలను టీలింఫోసైట్లకు అందించే కణాలను ఏపీసీ కణాలు అంటారు వీటికి మాక్రోఫేజులు భక్షక కణాలు డెండ్రైటిక్ కణాలు తర్వాత లింఫోసైట్లు కూడా ఈ మూడు రకాల కణాలు కూడా ఏపీసీ కణాలుగా పనిచేస్తాయి సో ఇట్లాంటి ఈ కణాలలో అది మాక్రోఫేజ్ కావచ్చు డెండ్రైటిక్ కణం కావచ్చు లేదా బి కణం కావచ్చు ఏం చేస్తాయి ఈ మూడు కణాలలో ఏదైనా సరే ఒక సూక్ష్మజీవి మన శరీరంలోకి వస్తే అవి ఏం చేస్తాయి దానిని కణభక్షణ చేస్తాయి కణభక్షణ చేయడం వల్ల ఏమైతుంది ఏపీసీ కణము లోపలికి ఈ సూక్ష్మజీవి వచ్చేస్తుంది సో ఇది సూక్ష్మజీవి ఓకే ఈ సూక్ష్మజీవి ఏమైతుంది అంటే ఓకే ఈ సూక్ష్మజీవి ఏమవుతుంది అని అంటే దీని లోపల అది అవుతుంది సూక్ష్మజీవిని జీర్ణం చేసి సూక్ష్మజీవి శరీరం పైన ఓకే సూక్ష్మజీవి శరీరం పైన ఏ ప్రతిజనకం ఉంటుందో ఆ ప్రతిజనకాన్ని అవి సపరేట్ చేస్తాయి సపరేట్ చేసి చూడండి ఇది కూడా ఏపీసీ సో ఏపీసీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ ఏం చేస్తుంది ప్రజెంట్స్ యాంటీజెన్ ఆన్ ఎంఎస్సి టైప్ టూ ఓకే ఎంఎస్సి టైప్ టూ ఉండే కణాలు ఇవన్నీ కూడా ఓకే మైక్రోఫేజులు డెండ్రైటిక్ కణాలు బీ కణాలపైన ఎంఎస్సి టైప్ టూ ఇది ఎంఎస్సి టైప్ టూ రిసెప్టర్ సో ఈ ఎంఎస్సి టైప్ టూ పైన ఈ యాంటీజన్ చూడండి నల్లని చుక్క లాంటిది యాంటీజెను అవి ఇక్కడ ప్రజెంట్ చేస్తాయి అంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ సూక్ష్మజీవిని మింగింది సూక్ష్మజీవిని లోపల నాశనం చేసింది సూక్ష్మజీవి శరీరంలో ఏవి యాంటీజన్లుగా ఉన్నాయో ఏవి ఎపిటోపులుగా పనిచేస్తున్నాయో ఆ ఎపిటోపులను తీసుకొచ్చి ఎంఎస్సి టైప్ టూ పైన చూపిస్తుంది సో ఈ ఎంఎస్సి టైప్ టూ పైన చూపించి ఇది ఏం చేస్తుంది ఇది పోయి కు చూపిస్తుంది ఓ చూడండి ఏదో తెల్ల రక్తం ఇది బయట నుంచి శత్రుకణం వచ్చింది ఈ శత్రుకణం పైన ఇది యాంటీజన్ సో ఈ యాంటీజెన్ నువ్వు గుర్తించి దీన్ని చంపే పనులను స్టార్ట్ చేయి అని చెప్తుంది అన్నమాట సో అందుకని వీటిని యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటున్నారు ఓకే ఈ యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్ అంటే బీలింఫోసైట్ కావచ్చు డెండ్రైటిక్ కణం కావచ్చు లేదా మాక్రోఫేజ్ కావచ్చు ఏం చేస్తున్నాయి సూక్ష్మజీవిని మింగి సూక్ష్మజీవి యొక్క యాంటీజెను ఎంఎస్సి టైప్ టూ పైన ప్రదర్శించి ఎంఎస్సి టైప్ టూ ద్వారా తెల్ల రక్త కణానికి లింఫోసైట్ టీలింఫోసైట్కు అందజేస్తాయి సో అందుకే వీటిని యాంటీజెన్ సమర్పక కణాలు అంటారు సో ఇది యాంటీజెన్ ను సమర్పిస్తుంది సో అప్పుడు సిడి ఫోర్ ఉండేది సిడీ ఫోర్ ఉండంటే టీ హెల్పర్ కణం సహాయక టీ కణం ఏం చేస్తుంది దీని టీసీఆర్తో తో చర్య జరుపుతుంది ఈ రెండింటికి మధ్య గట్టిగా బంధం ఏర్పడడానికి ఈ సిడి ఫోర్ ప్రోటీన్ ఉపయోగపడుతుంది సిడీ ఫోర్ ప్రోటీన్ ఏం చేస్తుంది కు ఎంఎస్సి టైప్ టూకు తర్వాత టీ లింఫోసైట్ యొక్క టీసీఆర్కు మధ్యలో బంధం గట్టిగా ఏర్పడేటట్టు చేస్తుంది ఇది మొదటి చర్య ఓకే సో ఈ రకంగా ఈ ఫస్ట్ చర్య టీసెల్ యాక్టివేట్ కావడంలో టీసెల్ క్రియావంతం కావడంలో మొదటి చర్య ఏంటి అని అంటే ఏపీసీ పైన ఎంహెచ్ టైప్ టూలో ఉండే యాంటీజన్తో టీ హెల్పర్ కణం యొక్క టీసీఆర్ చర్య జరుపుతుంది ఈ మూడింటి మధ్య గట్టి బంధం ఏర్పడేటట్టు సీడి ఫోర్ సహాయపడుతుంది ఇది మొదటి చర్య సో మొదటి చర్య తర్వాత ఇంకా రెండవ చర్య ఏమైతుందంటే చూడండి ఇది మొదటి చర్య జరిగింది మొదటి చర్య జరిగిన తర్వాత ఇది ఏపీసీ పైన బి సెవెన్ అనే ఇంకో ప్రోటీన్ ఉంటుంది తర్వాత దీని టీలింఫోసైట్ యొక్క ప్లాస్మా త్రోచంపై సిడి ట్వంటీ ఎయిట్ సిడి ట్వంటీ ఎయిట్ అనేది ఇంకొక ప్రోటీన్ ఉంటుంది ఈ రెండింటి మధ్యన బంధం ఏర్పడుతుంది తర్వాత దీనిపైన బీలింఫోసైట్ లేదా ఏపీసీ పైన సిడి ఫార్టీ సిడి ఫార్టీ అనే ఇంకొక ప్రోటీన్ ఉంటుంది ఈ సిడి ఫార్టీతో చర్య జరిపే ఇంకొకటి లింఫోసైట్ పైన ఉంటుంది అది సిడి ఫార్టీ ఎల్ లిగాండ్ సీడి ఫార్టీ లిగాండ్ అనేది లింఫోసైట్ పైన ఉంటుంది సో ఈ రెండింటి మధ్యన కూడా గట్టి బంధం ఏర్పడుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే యాంటీజెన్ సమర్పక కణానికి కు మధ్య మూడు గట్టి బంధాలు ఏర్పడ్డాయి ఇది రెండవ చర్య తర్వాత రెండవ చర్య తర్వాత మూడవ చర్య ఏం జరుగుతుంది లింఫోసైట్ క్రియావంతం కావడంలో జరిగే మూడవ చర్య ఏంది అని అంటే యాంటీజెన్ సమర్పక కణము ఇప్పుడు ఏం చేస్తుంది ఐఎల్ టూ ఇంటర్ల్యూకిన్ టూ ఇది ఒక రకమైన సైటోకైని ఓకే ఐఎల్ టూ ఇంటర్ల్యూకిన్ టూ అనే దానిని విడుదల చేస్తుంది ఈ ఇంటర్ల్యూకిన్ టూ అనేది ఎప్పుడైతే విడుదల అయ్యిందో విడుదలైన ఇంటర్లూకిన్ టూ అనేది లింఫోసైట్ కణంలోకి పోతుంది లింఫోసైట్ కణంలోకి ఇది విడుదల కావడం అనేది మూడవ చర్య తర్వాత ఇది లోపలికి పోయిన తర్వాత ఇంటర్ల్యూకిన్ టూ పోయిన తర్వాత ఈ టీలింఫోసైట్ శరీరం పైన కొత్తగా ఇంకొక ప్రోటీను రిసెప్టార్ తయారైతుంది అదేంటంటే ఐఎల్ టూ ఆర్ ఇంటర్కిన్ టూ యొక్క రిసెప్టార్ ఇంతకుముందు ఈ ఇంటర్ల్యూకిన్ టూ రిసెప్టార్ లేదు దీనిపైన ఇప్పుడే కొత్తగా తయారైంది ఇంటర్ల్యూకిన్ టూ రిసెప్టార్ ఎప్పుడు తయారైతుంది లింఫోసైట్ లోకి ఎప్పుడైతే ఇంటర్ల్యూకిన్ వచ్చిందో అప్పుడే ఈ రిసెప్టార్ తయారైతుంది సో ఈ రిసెప్టార్ తయారై ప్లాస్మాతో చంపు బయటికి రావడం అనేది నాలుగవ చర్య సో లాస్ట్ కింద ఫైనల్ గా ఐదవ చర్య ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఈ టీ లింఫోసైట్ నుంచే ఇంటర్ల్యూకిన్స్ చాలా ఇంటర్ల్యూకిన్స్ వస్తాయి చాలా సైటోకైనిన్లు వస్తాయి ఐఎల్ వన్ ఐఎల్ టూ తర్వాత ఇంకా ఇతర ఐఎల్ ఫోర్ ఇట్లా రకరకాల ఇంటర్ల్యూకిన్స్ రకరకాల సైటోకైనిన్లు వస్తాయి సో ఈ రకరకాల సైటోకైనిన్లు తర్వాత ఐఎఫ్ గామా ఐఎఫ్ అంటే ఇంటర్ఫెరాన్ గామా గామా ఇంటర్ఫెరాన్ ఓకే గామా ఇంటర్ఫెరాన్ అనే ప్రోటీన్లు కూడా తయారవుతాయి సో ఇట్లా ఇవన్నీ తయారు కావడం ఐదవ చర్య సో ఈ ఐదవ చర్యలో ఏమైతుందనంటే ఇంటర్ల్యూకిన్ టూ అనేది కూడా బయటకు వస్తుంది ఓకే ముందు చూడండి ఫస్ట్ ఇంటర్ల్యూకిన్ ఏమో ఏపీసీ ప్రతిజనక సమర్పక కణం నుంచి తయారయ్యింది టీల్ ఇంఫోసైట్లోకి పోయింది పోయిన తర్వాత టీల్ ఇంఫోసైట్ లోపల ఇంటర్ల్యూకిన్ టూ రిసెప్టార్ తయారవుతుంది ఈ రిసెప్టారు దీని ప్లాస్మా త్వచం పైకి వచ్చి బయలుపడుతుంది బయలుపడ్డ తర్వాత ఇప్పుడు ఈ టీల్ ఇంఫోసైట్ నుంచి మళ్ళీ అనేక టీల్ ఇంఫోసైట్స్ అనేక సైటోల్యూకిన్లు తయారవుతాయి సైటోకైనిన్లు లేదా ఇంటర్ల్యూకిన్లు తయారైతాయి సో ఇట్లా తయారైన ఇంటర్ల్యూకిన్లలో ఐఎల్ టూ కూడా మళ్ళీ బయటికి రిలీజ్ అవుతుంది ఈ ఐఎల్ టూ ఏమైతుంది దీనితో చర్య జరుపుతుంది ఓకే ఇంటర్ల్యూకిన్ టూ రిసెప్టార్తో ఇంటర్ల్యూకిన్ టూ అనేది చర్య జరుపుతుంది సో ఇవి చర్య జరిపిన తర్వాత అంటే ఈ గామా ఇంటర్ఫెరాన్లు ఐఎఫ్ఆర్ గామా గామా ఇంటర్ఫెరాన్లు ఇంటర్ల్యూకిన్ టూ అనేవి ఏమైతాయి ఎన్కే సెల్స్ సహజ హంతక కణాలను యాక్టివేట్ చేస్తాయి సహజ హంతక కణాలను యాక్టివేట్ చేస్తాయి తర్వాత ఈ ఇంటర్ల్యూకిన్ టూ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇంటర్ల్యూకిన్ వన్ అనేది నైవ్ టీ సెల్స్ను నైవ్ అంటే అపరిపక్వ టీ లింఫోసైట్లను హెల్పర్ టీ కణాలుగా మారుస్తుంది ఓకే ఇంటర్ల్యూకిన్ టూ అనేది ఓకే ఇంటర్ల్యూకిన్ టూ అనేది ఏం చేస్తుంది అపరిపక్వ టీ లింఫోసైట్లను టీ హెల్పర్ కణాలుగా తయారు చేస్తుంది అంటే టీ హెల్పర్ కణాలు చాలా ఎక్కువ తయారయ్యేటట్టు చేస్తుంది తర్వాత ఇంకా ఈ గామా ఇంటర్ఫెరాన్లు ఏం చేస్తాయంటే మాక్రోఫేజ్ల మాక్రోఫేజుల మీద పనిచేసి మాక్రోఫేజులన్నీ ఇక్కడికి వచ్చేటట్టు ఈ ఏరియాకు వచ్చేటట్టు ప్రేరేపిస్తాయి అంటే ఇది అలారం కూత వేయడం అన్నమాట ఇక్కడ ఒక సూక్ష్మజీవి యాంటిజెన్ వచ్చింది మీరు అంతా రన్ రో అని కేక వేయడం లాగా అన్నట్టు సో ఈ రకంగా ఈ గామా ఇంటర్ఫెరాన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు గామా ఇంటర్ఫెరాన్ ప్రభావం వల్ల మిగతా మాక్రోఫేజులు అన్ని వచ్చేసి అక్కడికి వచ్చిన సూక్ష్మజీవులన్నీ అవి మింగేస్తాయి మింగేసి మళ్ళీ అవన్నీ నుంచి కూడా ఈ ఇంటర్వ్యూకి ఇంట్రూ రావడము మిగతా టీల్ లింఫోసైట్లు కూడా యాక్టివేట్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి సో ఈ రకంగా ఈ లోపలికి ఏమైతాయి అని అంటే అన్ని మాక్రోఫేజులు వస్తాయి ఓకే అన్ని రకాల బీసెల్స్ వస్తాయి అక్కడికి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అపరిపక్వంగా ఉండే టీలింఫోసైట్లన్నీ కూడా అవి యాక్టివేట్ అయిపోయి ఏమైతాయి మొత్తము ఈ చర్యలన్నీ కూడా వ్యాధి నిరోధక చర్యలన్నీ కూడా ఎక్కువ చురుకుగా జరిగి మనకు వ్యాధి నిరోధక శక్తి సమకూరడము సూక్ష్మజీవులని చంపివేయడం అనేది జరుగుతుంది ఇది టీలింఫోసైట్లు యాక్టివేట్ కావడంలో జరిగే ప్రక్రియ దీంతో ఈ టాపిక్ పూర్తయింది నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం